హాయ్ ఫ్రెండ్స్. హీరో రామ్కి ఓ నిర్మాత బెదిరించాడు, ఎందుకో తెలుసా? రామ్తో ఒక మూవీ తీసిన నిర్మాత నెక్స్ట్ కథ రెడీ చేసి తర్వాత నీతో సినిమా తీస్తానని 1.5 కోటి అడ్వాన్స్ ఇచ్చాడట. కానీ ఆ కథని వేరే పెద్ద హీరో ఒప్పుకోవడంతో ఆ నిర్మాత ఆ పెద్ద హీరోతో కలిసి సినిమా తీశాడు. కానీ రామ్కి ఇచ్చిన 1.5 కోటి డబ్బులు వెనక్కి ఇమ్మని అడిగాడు. రామ్ ఇవ్వనని చెప్పేశాడు, ఎందుకంటే నాతో సినిమా తీస్తానని నాకు 1.5 కోటి ఇచ్చి మళ్ళీ వేరే హీరోతో పెట్టి సినిమా తీశారు, అందుకనే నేను ఇవ్వనని చెప్పేశాడు. అవకాశం కోసం వేచి ఉన్న ఆ నిర్మాత ఉన్నది ఒకటే జిందగీతో ఇలాంటి కొత్త కొత్త స్టోరీలతో కొత్త కొత్త సినిమాలు తీసి హైలైట్ అవుతున్న రామ్ మీద కన్ను వేసి ఉన్నది ఒకటే జిందగీ టోటల్ సినిమా ప్రింట్ తన దగ్గర పెట్టుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన 1.5 కోటి రిటర్న్ ఇవ్వకపోతే ఉన్నది ఒకటే జిందగీ సినిమా మొత్తాన్ని నెట్లో పెట్టేస్తానని బెదిరించాడు. అప్పుడు రామ్ ఏం మీరంతా అబద్ధం చెప్తున్నారు అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్న ప్రింట్ని మెయిల్ ద్వారా చూపించినప్పుడు రామ్ కూడా బెదిరిపోయాడు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు కూర్చుని ఈ విషయాన్ని డిస్కస్ చేసి అందరూ కలిసి దీన్ని సెటిల్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ని నొక్కండి. నోటిఫికేషన్స్లో నేను